ముందుగా చిన్న డిస్క్లైమర్ ఇస్తాను కొంచెం బయస్ ఉంటుంది ఎంతైనా నాకు ఇవాళ మూడ్ బాగాలేదు కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అయ్యి చూపించుంటే మాత్రం ఐఎమ్ సారీ లేదు సుఖం లేదు దెబ్బ దెబ్బ మీద నేను మనిషినే బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఎట్ ద ఫిలిం సో ఇట్స్ ఓకే మనం మొదలు పెడదాం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అంటే డైరెక్టర్ సింపుల్గా ఫిక్స్ అయ్యండి మీ పిల్లలు అన్నీ చూపించండి కత్తి కావాలన్నా కటింగ్ ప్లేయర్ కావాలన్నా ఎట్లా పిండాలి ఎంత రక్తం లాగాలి అట్లుంది సినిమా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అబ్బా ఏం చెప్పినా ఎలా చెప్పినా ట్విట్టర్లో కానీ ఎక్కడైనా జఫ్ కానీ నచ్చింది రాసుకుంటా పోతా ఉంటారు క్యాప్టెన్ మిలర్ కూడా అదే అయింది అయినా మనం భయపడేది లేదు చెప్పాలనుకుని చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఇక్కడ యూఎస్లో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ ఒక ఆర్గనైజేషన్ ఉంది అది చాలా తెలియని వాళ్ళు పేరు బలపెట్టుకుంటారు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని కానీ వాళ్ళు ఈ బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ పెడితే మీరు చాలా మంది మనలో కూడా పెట్టుంటారు ఏది బ్లాక్ స్క్రీన్ ఇన్స్టాగ్రామ్ అది ఇది పెట్టి డొనేషన్లు ఇచ్చి లిటరల్లీ మీకు కంపెనీస్ని బ్లాక్మెయిల్ చేశారు అంటే ఎలా అంటే మీడియాను వాడుకొని ఓ మీరు డబ్ల్యూ లేదా బ్లాక్ లైవ్ మ్యాటర్కి అంటే మీరు రెసిస్ట్ కంపెనీ అంటారు సో ఏమి ఎప్పుడు ఎందుకు పోయిందా బాబు ఓ మిలియన్ టూ మిలియన్ అట్టి ఇచ్చాయి చాలా కంపెనీలు ఇచ్చాయి ఎల్ ఒకసారి రీసెర్చ్ చేయండి ఆర్టికల్స్ చదవండి చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినాయి ఏమైందిరా అదొక ఆర్గనైజేషన్ డబ్బులు ఎడిగిపోయింది ఒక స్టేట్మెంట్ లేదు అసలు డబ్బులు ఎడికి పోయినాయని చెప్పి ఆడిట్ లేదు అడిగేటోడు లేదు అడిగితే రేసిస్ట్ మళ్ళీ సో బేసిక్గా ఏం జరిగిందంటే ఫ్లాయిడ్ మామకు ఒక రూపాయి పోలేదు మొత్తం బోడగొండ గీకి వదిలిపెట్టిర ఫ్యామిలీని అది పక్కన పెట్టండి వీళ్ళు మిలియన్ డాలర్ మ్యాన్షన్లు కట్టుకున్నారు కానీ ఈ ఆర్గనైజేషన్ పేరు ఉంది కదా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని మీరు ఇప్పుడు నేను అనుకోండి ఏంట్రా నల్లుల ప్రాణాలు లో లేదా అంటే నీకు ఇష్టం లేదా నువ్వు పెద్ద రేసిస్ట్గా అడిగి అట్లా మాట్లాడొచ్చు ఎందుకంటే ఆ పేరే అలా ఉంది కదా ఇప్పుడు మీరు ఆ పేరుతో కానీ ఆర్గనైజేషన్తో కానీ ఒప్పుకోవట్లేదు అనుకో ఆర్గనైజేషన్తో ఒప్పుకోకపోతే పేరుతో ఆడతారు అలానే ఈ సినిమాలు కూడా ఎలా అంటే క్యాస్ట్ బేస్ సినిమాలు వస్తాయి సినిమా బాగాలేదురా అంటే రే నీ క్యాస్ట్ పిచ్చరా నీకు నీకు అందుకే నచ్చలేదురా మీ మా మా ఊళ్ళు ఇట్లా అవుతుంటే నీకు నచ్చ ఏదేదో మాట్లాడతారు సో ఆ జోన్కి వెళ్ళకండి ఆ సేమ్ చెప్తారు కదా మన దగ్గర క్యాస్ట్ గురించి అయినా దేశభక్తి గురించి అయినా హిందూ ముస్లిం అయినా ఏం మాట్లాడినా ఏదేదో ఎక్కడికో వెళ్ళిపోద్ది టాపిక్ సో అందుకే చెప్తున్నా సినిమా సినిమాలో చూడండి ఈ సినిమా ఎలా ఉందిరా అంటే నాకు అస్సలు నచ్చలేదండి ఐ వుడ్ సైడ్స్ అ బ్యాడ్ ఫిలింగ్ అంటే బ్యాడ్ యావరేజ్ కూడా కాదు బ్యాడ్ అని చెప్పేయచ్చు ఇప్పుడు మీరు అంటారు మీరంటారు నీకు ఎందుకు ఇది నీకు కడప కింగ్ రెడ్డి కడప కింగ్ అని ఇది అదే పెడితే నచ్చద్ది అంటారు కాదు నాకు ఎలాంటిది నచ్చిద్ది అంటే కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి అలాగే చెప్తున్నా ఈ ఒక్క బుక్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి బీపీఎం అని కొట్టండి అటామిక్ హ్యాబిట్స్ ఉన్న బుక్ ఉంటుంది వినండి మీ లైఫ్ మారిపోద్ది అంతే నేను విన్నాను నాకు టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు విన్నాను చాలా మోటివేషన్ ఇస్తుంది మీరు చాలా ఓవర్వెల్మ్ అవుతారు జాబ్ సెర్చ్ కానీ కొత్త టాపిక్ మీదైనా జాబ్ ఎతకాలన్నా చదవాలన్నా మనతో కాదు ఇది మనతో కాదేమో లేదా జిమ్కి వెళ్దామన్నా స్పోర్ట్ ఏదైనా చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది అలాంటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్తో ఒక పది పది అసలు ఆల్మోస్ట్ పదే ఎన్న ఉంటాయి కదా ఓకే టూ ఎపిసోడ్స్ తినండి చాలు మీకు ఆటోమేటిక్ మూడు వచ్చేసి మిగతా తినేస్తారు ఎఫ్ఎం కింద లింక్ ఉంటుంది బీపీఎం అని కొట్టి వెళ్ళండి అలాగే మీ మనసుకు నచ్చింది వినండి ఓకే ఎందుకు నచ్చలేదు చెప్పరా నువ్వు ఏదో చెప్తావు క్యాష్ చెప్పరా చెప్పరా బార్బెల్ క్యాష్టి బార్బెల్ అని ఏదో అన్న మీరు అనుకోవచ్చు ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వెళ్దాం కలర్ ఫోటో పార్ట్ టూ ఆఫ్ ఇది మీకు తెలుసు మీరు ట్రైలర్ చూసినప్పుడే తెలుసు ఏం జరగబోతుందో తెలుసు లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ మీకు ఎలా అంటే మీరు ఏదో చిన్నప్పుడు తీట పని చేసి మీకు తెలుసు ఇంటికి వెళ్తే పిర్రలు వాయ కొడతారని తెలుసు భయం భయంగా వెళ్తారు నాకు ఈ సినిమా మొత్తంనే ఉందండి ఏ సీన్ జరిగిన ఓహో అయిను ఇప్పుడు ఇంకా విలన్కి తెలియలేదా విలన్ గాడికి తెలుస్తుంది ఆ కలర్ ఫోటోలు ఆవు ఫుడ్ అట్లాంటిది ఏదో ఒక సీన్ ఇక్కడ కూడా పెడతారు అది మనకు తెలుసు సో అది చాలా తెలిసి 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 చూపించడం కొంచెం క్రియేటివ్గా చూపించారా అంటే లేదు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే భీమ్లానాయక్ సినిమా ఉంటుంది భీమ్లానాయక్ సినిమా పార్కింగ్ సినిమా అని ఒకటి వచ్చింది రెండు చాలా సిమిలర్ ఉంటాయి ఆ ఈగో క్లాష్ అది ఇది కానీ రెండు నాకు నచ్చినాయి ఎందుకంటే ఆ డీలింగ్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి జస్ట్ ఒక చిన్న ఈగో కాన్సెప్ట్ ఒక్కటి పెట్టుకొని మిగతా అంతా కొత్తగా రాశారు ఇక్కడ అలా కాదు సేమ్ ఉంటుంది క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ కరెక్ట్ ఇంటర్వల్ టైంలో కాన్ఫ్లిక్ట్ అయ్యి ఆ కాన్ఫ్లిక్ట్ లైఫ్ చేంజింగ్ కాన్ఫ్లిక్ట్ కాదు పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగింది కానీ ఎవరికి ఏమి కాదు కానీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చారు మళ్ళీ ఇంకా పెద్ద కాన్ఫ్లిక్ట్ అయ్యింది అర్థమైందా సో ఆ ఫార్ములా టైప్లో వెళ్ళిపోతారు అండ్ ఎమోషన్ వైజ్ కూడా అసలు కనెక్ట్ అవ్వలేదు అండ్ నాకు కాన్ఫ్లిక్ట్ చాలా రివర్స్లో అనిపించింది ఇప్పుడు మీకు కొంచెం మైండ్ దొబ్బొచ్చి నేను చెప్పేది ఉంటే కానీ క్లారిటీగా ఆలోచించండి మీకు తెలుస్తుంది సో ఇప్పుడు బేసిక్గా విలన్గాడు ఉంటాడండి ఇప్పుడు అట్లీస్ట్ విలన్గాడి మీద కూపన్ రావాలి హీరో వాళ్ళ మీద కొంచెం సానుభూతి రావాలంటే కొంచెం ఆర్గానిక్గా చూపించాలి ఇక్కడ ఎలా ఉంటుందంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ విలన్ వాళ్ళ ల్యాండ్లోనే ఉంటారు స్కూల్ కూడా ఆయన ల్యాండ్లోనే ఉంటుంది ఆ జాబ్ కూడా కొంచెం ఆయన రికమెండేషన్ అది ఇది అంటారు బట్ ఓకే ఇట్స్ ఇంకా ఉంది స్టోరీ చెప్పను కానీ అదే విధంగా వాళ్ళకి జాబ్ అంతా ఆయనే ఉన్నారు ఇప్పుడు ఆడు వచ్చి కొంచెం రుబాబు చేసాడు అనుకోండి అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ పక్కన పెట్టండి ఓకే మన ఇల్లు ఆడి మన ఇల్లు వాడి దాంట్లోనే ఉంది ఇది వాడి వాడదాంట్లో ఉంది కదా కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాం ఐఎమ్ నాట్ సేయింగ్ ఓ బాన్ఛన్ అట్లా అట్లా అనొద్దు ఎవడు ఎవరికి అనొద్దు కానీ ఎంతైనా ఆ ఫేవర్ చేశారు కదా మనకి అని చెప్పి కొంచెం సాఫ్ట్గా ఉంటాం వాళ్ళ ఒక మాట అన్న అదేంటండి మీరు అలా అంటారు అసలు అలాంటిది ఉండదు ఇక్కడ హీరో వాళ్ళ సిస్టర్ అయితే ఏమో నువ్వు అని వినట్టు అనిపిస్తుంది ప్రతి దానికి అజిటేట్ అయిపోయి ఓవర్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక టూ లెవెల్స్ ఎక్కువ వెళ్ళిపోద్ది సో దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే నువ్వు కోరి కోరి పిండుతున్నావు కదా వైఆర్ యు డూయింగ్ దట్ ఎల్లు ఎందుకు కెలుకుతున్నావు సి నువ్వు నీ స్టాండ్ తీసుకోవడం వేరు వెళ్ళి లోపల ఏళ్ళు పెట్టి చూడడం వేరు సో ఇక్కడ అలానే ఉంటుంది మీకు అర్థం కాలేదు కన్ఫ్యూషన్ అంటే ఇప్పుడు లోవర్ కాస్ట్ హైయర్ కాస్ట్ అది ఇది అంటారు కదా సో అండర్ ప్రివిలేజ్డ్ అదే అనుకుందాం ఒక అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్ ఒక ప్రివిలేజ్ పర్సన్ ముందు నించెం చేయి కట్టుకోవడానికి అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కూర్చోడానికి చైర్ ఉంది ప్లేస్ ఉంది కూర్చోవాలి అది కరెక్ట్ ఇప్పుడు నువ్వు కూర్చొని కాలు మీద కాలేసి ఆడవైపు కాలు వైపు చూపుతున్నావు అనుకో సో ఇప్పుడు నీకు ఎవరి మీద సింపతి వస్తుంది అర్థమైతే ఇక్కడ అనిపించింది నాకు బేసిక్గా అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ అది అన్నారు సో ఆ టైప్లో ఏమన్నా వాళ్ళ లైఫ్ ఏమన్నా అలా చూపిస్తారా అంటే లేదండి మీరు ఆ మ్యారేజ్ బ్యాండ్ తీసేయండి అంబాజీపేట మీల్స్ సర్వీస్ అని పెట్టండి అంబాజీపేట మ్యారేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అని పెట్టండి ఎలక్ట్రికల్ లైటింగ్ సిస్టమ్ అని పెట్టండి ఏది పెట్టినా అదే సో మీరు ఆ పేరెందుకు పెట్టారు ఆ కోర్ జిస్ట్ లేదు హీరో లవ్ స్టోరీ కూడా ఏదో పెట్టారు ఆ పెట్టింది ఉండే కదంత ట్రాజడీ అని పిల్లల మీకు చెప్పను కానీ ఏం జరుగుద్దో ఆ ట్రీట్మెంట్ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏంట్రా ఏం చూపిద్దామని ఎటో వెళ్ళిపోయింది కాన్ఫ్లిక్ట్ నుంచి ఎటో వెళ్ళిపోయిందన్నట్టు అనిపిస్తుంది మీకు ఆల్మోస్ట్ దసరా సినిమా ఐడియా వస్తుంది అని ఈ దసరా సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఇలా అంటే సడన్గా ఆడు వచ్చేసి ఖమమా ప్రేమ అంటారు కదా అట్లా అనిపిస్తుంది ఈ సినిమాలో కూడా ఇంకొక మెయిన్ పాయింట్ అండి ఈ మధ్య చెప్తున్నా కదా ఆహాలో ఏదైనా సినిమా రాబోతుంది ఆహాకి ఏమైనా సంబంధం ఉంది ఈ ఒక టీం ఉంటుంది ఆ టీంకి ఏదైనా సంబంధం ఉంది అంటే అక్కడ ఎవడైనా బర్త్డే ఉందంటే మీరు ఫిక్స్ అయిపోండి పిల్లల లోపల చేయబెట్టి జాగ్రత్తగా పెట్టుకోండి మా ఊలు పిన్నడం ఉండదండి మీరు బేబీ సినిమాని పిరగిళ్ళడం బర్త్డే అది గుర్తుందా మీకు అదే ఒక లెవెల్ అంటే ఇది ఒక పది లెవెల్ పైన ఉంటుంది గెలడంలో బర్త్డే అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది బర్త్డే ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఎందుకండి రాయండి మరీ ఎట్లంటే కటింగ్ పేరు పెట్టి పిల్లని పిండితే ఎలా ఉంటుంది ఎట్లా ఏడిపో ఏడిపియాలి జరాలి అన్నట్టు ఉంటుంది క్లైమాక్స్ దగ్గరలో కూడా అంతే క్లైమాక్స్ అయితే అసలు వర్కౌటే అవ్వదండి క్లైమాక్స్ దగ్గర కూడా ఒక సీన్ ప్లాన్ చేస్తారు ఆ సీన్ కానీ తర్వాత రివెంజ్ కానీ నాకు దసరా చూస్తే ఆ ఫీల్ వస్తుంది కొంచెం రంగస్థలం అయినా కొంచెం వస్తుంది ఈ సినిమాలో నథింగ్ ఇంతగా రెండు సినిమాలు అంటే గుర్తొచ్చింది రంగస్థలం ఉప్పెన దసరా వీటిలో లేనిది సినిమాలు ఏముంది చెప్పండి ఏముంది ఆనెస్ట్గా ఎవరైతే ఈ సినిమాకి వర్క్ చేసిన ఆలోచించండి మీరే ఈ మూడు సినిమాలు లేని మన సినిమా కొత్తగా ఏం చేయబోతుంది ఏం చెబుతుంది ఏదన్నా ఉందా నథింగ్ అండి అక్కడ కూడా నాకు తెలిసి అపార్ట్ ఫ్రమ్ రంగస్థలం నాకు అంత గొప్ప సినిమా ఏమో రంగస్థలంలో కూడా అది ఉంటుంది కోర్ పాయింట్ వేరే చాలా చూపిస్తారు చాలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఉంటుంది యాక్టింగ్ ఉంటుంది చాలా ఉంటాయి చూడడానికి ఇక్కడ మీరు ఇదే పుండుతా అని చెప్పి కూర్చుంటే వర్కౌట్ అవ్వాలి ఆల్రెడీ కింద తమిళనాడులో పిండుతున్నారు కదా మీరేంది ఇక్కడ నుంచి రీసౌండింగ్ మళ్ళీ వాళ్ళకి రెసిప్ రే మీరే కాదు మేము కూడా పిండుతామని ఫైనల్లీ ఒకటి చెప్దాం అనుకుంటే సుహాస్ గారు చూస్తారు లేదు మాకు అంత తెలియదు కానీ సుహాస్ గారిది ఒకటి చూశాను ప్రెస్ మీట్లో ఆయన ఐదర్ టూ స్మార్ట్ అని అయి ఉండాలి చాలా నేవైనా అయి ఉండాలి ఎందుకంటే ఎవరు అడుగుంటారు కలర్ ఫోటో అది ఇది ఇక్కడ సేమ్ అది అంటే ఎందుకు సేమ్ అలా కాదు సేమ్ అది వేరు ఇది వేరు సార్ చెప్తున్నాను మీరు సుహాస్ గారు చాలా చెప్తున్నారు అయితే చాలా స్మార్ట్ మీరు లేదా చాలా అమాయకంగా మాట్లాడారు అనిపించింది ఎక్కడైనా ప్రివిలేజ్డ్ వర్సెస్ అండర్ ప్రివిలేజ్డ్ అండి అక్కడ కలర్ అయినా కాస్ట్ అయినా రేస్ అయినా ఏదైనా అదే ఇప్పుడు మీరు కలర్ ఫోటో సినిమాలు ఐఏఎస్ ఐపీఎస్ కొడుకు అయితే ఆ సునీల్ గారు అది చేయగలుగుతాడా లేదు సి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కలర్ అక్కడ కలర్ అండి ఇక్కడ కాస్ట్ అండి రెండు వేరేనంటే అస్సలు సమస్య లేదు రెండు సేమ్ సినిమాలు ఇన్ఫ్యాక్ట్ ఐ గో ఆన్ టు సే దిస్ మూవీస్ కలర్ ఫోటో పార్ట్ టూ ఏమన్నా అనుకోండి ఏ అదే కదా బాగా డబ్బులు ఉన్నోళ్ళు పవర్లో ఉన్నోళ్ళు లేని వాళ్ళు తొక్కుతారు ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇస్ ఫేర్ అక్కడ జరిగింది ఇక్కడే జరిగింది రెండు యాస్టిస్ సేమ్ సినిమాలు మీరు ఇంకా అదే జోన్లో ఉన్నారనుకోండి లేదు ఐమ్ డూయింగ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అని మీరు ఆ జోన్ నుంచి బయటికి రావాలి యూర్ అర్ వెరీ గుడ్ యాక్టర్ రెస్పెక్టివ్ మీరు నాకు చాలా ఇష్టం కానీ మీరు ఆ జోన్ బయటికి రావాలి మీరు తెలుసుకోండి రెండు రెండు సేమ్ అండి మీరు రెండు సేమ్ సినిమాలు తీసి కొత్త కొత్త కొత్తగా చేస్తాను అనుకుంటే మాత్రం ఐమ్ సారీ రైటర్ పద్మూషన్ ఎస్ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం ఈ రెండు మాత్రం సేమ్ జోన్ సేమ్ ఫిలిం అదనమాట సో ఇది మన రివ్యూ ఆఫ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హార్ష్గా అనిపించుంటే ఐమ్ రియలీ సారీ నాకు ఐ ఆమ్ ఆల్సో హ్యూమన్ సో నా కాటు కొంచెం ఫస్ట్రేషన్స్ ఉన్నాయి దాంతోపాటు ఇది కొంచెం ఇది బట్ ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల సినిమా బాగాలేదని మాత్రం అనట్లేదు అది నేను చెప్పాలనుకుంటుంది చూసాను బాపించి మెండిస్ మీటింగ్స్ మెల్ల వచ్చాను థ్యాంక్ యూ